శ్రీ గురుభ్యో నమః సభాయే నమః. ఈరోజు మీ కళాశాల అధ్యక్షుల వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి రావడం, పిల్లలందరినీ ఉద్దేశించి నేను చెప్పగలిగిన నాలుగు మంచి మాటలు ఏమైనా ఉంటే చెప్పడం నా సామాజిక కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి నాకు అవకాశం ఇస్తాయి. పిల్లలందరూ ఉపాధ్యాయుల దగ్గర అనేకమైన విద్యా సంబంధమైన విషయాలు మీరు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటారు. నేను కొత్తగా ఆ విద్యా సంబంధమైన విషయం గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. నేను మాట్లాడవలసింది మీరు పొందవలసినటువంటి సంస్కారం, భవిష్యత్తులో మీ జీవితాన్ని అన్ని విధాలా సఫలం చేసుకోవడానికి ఎటువంటి మౌలికమైన విలువలను మీరు సంతరించుకుంటే జీవితంలో బాగా ఊంచుకోగలుగుతారో, బాగా నిలదొక్కుకోగలుగుతారో, సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారో, అటువంటి వాటి గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇందులో పిల్లలందరూ ప్రధానంగా నేర్చుకోవలసిన విషయం ఏది అంటే, మీరు తప్పకుండా నేర్చుకోవలసింది నిరాశావాదాన్ని ఎప్పుడూ కూడా దగ్గరకు రానివ్వకూడదు. మీరు ఎంత చదువుకున్నప్పటికీ, ఇన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ, ప్రతి చిన్న విషయానికి కుంగిపోవడం నేర్చుకున్నారనుకోండి, అవతల వారిలో ఎప్పుడు చెడుని చూడడం మీకు అలవాటు అయిపోయిందనుకోండి, అసలు మంచి అన్నది సమాజంలో ఉంటుంది అన్న విషయం మరిచిపోయే స్థితికి వెళ్ళిపోయారనుకోండి, జీవితంలో మీరు ఊంచుకోవడం, ప్రశాంతంగా ఉండడం సాధ్యం కాదు. అందరిలో ఉన్నటువంటి మంచిని చూడడం అలవాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు చెడుని గమనించినా ఆ చెడు గురించి మాట్లాడకుండా ఉండడం, ఆ చెడు నుంచి మనం దూరంగా ఉండడం అనేదాన్ని అభ్యాసం చేసుకోవాలి. శ్రీరామాయణంలో స్వామి హనుమ మాట్లాడుతూ ఒక మాట అంటారు, అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు. అసలు జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఏది అంటే అనిర్వేదము. అనిర్వేదము అంటే ప్రతి చిన్న విషయానికి కూడా మనసులో ఏదో బెంగ పెంచేసుకొని, బాధ పెంచేసుకొని, ప్రతి చిన్న విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచన చేసేస్తూ దానివల్ల తాను చెయ్యవలసిన పని చెయ్యలేని స్థితిని పొందకూడదు. అనిర్వేద శ్రియో మూలం, మనిషి ఉత్సాహంగా ఉండడం, ఎప్పుడూ కూడా ఉత్సాహంతో పనిచేయడం, సమస్యలు వస్తే వాటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని పెంచుకోవడం, ఎప్పుడూ 10 మందిలోనూ మంచిని చూస్తూ ఉండడం, చెడు ఉన్నప్పటికీ కూడా తాను గమనించినప్పటికీ కూడా ఆ చెడుకి దూరంగా తాను ఉండడం నేర్చుకుంటే అనిర్వేద శ్రియో మూలం, దానివల్ల అన్ని విధాలుగాను వృద్ధిలోకి వస్తారు. అనిర్వేద పరం సుఖం, అంతకన్నా మనిషి సుఖంగా ఉండడానికి వేరు కారణం ఉండదు. కాబట్టి అసలు మనిషి ఉత్సాహంగా ఉండడం అనేటటువంటిది మొట్టమొదట నేర్చుకోవాలి. మనిషి జీవితం భగవంతుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి కానుక. ప్రతిరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఆ రోజు కాలంలో మనం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోగలగాలి, మనం ఒక మంచి పనిని చేశామనేటటువంటి తృప్తిని మిగల్చుకోవాలి. రాత్రి పడుకోవడానికి వెళ్ళేటప్పటికీ ఈరోజు వృధాగా పోలేదు, ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాను, నేను ఒక మంచి విషయాన్ని చెయ్యగలిగాను అనేటటువంటి తృప్తితో మనిషి పడుకోగలగాలి. మళ్ళీ నిద్ర లేచినప్పుడు ఇవాళ నేను చెయ్యగలిగిన మంచి కార్యం ఏముంటుంది, నేను నేర్చుకోవలసిన మంచి ఏదుంటుంది అన్న ఉత్సాహంతో నిద్ర లేవాలి. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అసలు జీవితంలో మిగిలినవన్నీ కూడా రావాలి అంటే ఇది ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం. ఇది కానీ లేకపోతే మిగిలినవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా రాణించవు.
ప్రతీ చిన్నదానికి బెంగ పెట్టేసుకొని ప్రతీ చిన్నదానికి దిగులు పడిపోయి ప్రతీ చిన్నదానికి భయపడిపోయి బాధపడిపోయి అవతల వాళ్ళల్లో చెడు మాత్రమే చూడడానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి తాను ఏదీ కూడా సంతోషంగా చేయలేడు. ఉత్సాహం లేనప్పుడు సంతోషం లేనప్పుడు మనిషికి మంచి మంచి ఆలోచనలున్నా ఎన్నో విషయాలు తెలిసున్నా అవి సమయానికి జ్ఞాపకానికి రావు. సమయానికి జ్ఞాపకానికి రానప్పుడు వాటిని ఆచరణలో పెట్టలేనప్పుడు మనిషి కీర్తివంతుడు కాలేడు. అందుకే అనిర్వేదం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ నిర్వేదకృతం యత్నం చేస్తేహే ఉత్తమం. ఉత్సాహంతో మనిషి చేసేటటువంటి పని ఏది ఉంటుందో ఆ పని అన్ని విధాలుగానూ కూడా విజయానికి కారణమవుతుంది. మీరు ఎంత పెద్ద పని చేశారు అన్నది కాదు, మీరు ఎంత చిన్న పని చేసినా దానిని ఎంత శ్రద్ధతో చేస్తారు అన్నది ప్రధానం. భోజనం చేస్తే భోజనం అంత శ్రద్ధగా చెయ్యాలి. తాను ఏం తిన్నాడో తనకి తెలియకుండా, తను ఎంత తిన్నాడో తనకి తెలియకుండా తినేటప్పుడు అక్కర్లేని విషయాలు మాట్లాడుతుండడం, తినేటప్పుడు అక్కర్లేని విషయాలన్నీ ఆలోచన చేస్తూ ఉండడం, పూజ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదో తను చదువుకోవలసిన విషయాల గురించి ఆలోచించడం, పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని చదువుకునేటప్పుడు, తాను ఊరు వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ప్రయాణం చేసిన తరువాత చేయవలసిన పనుల గురించి ఆలోచించడం, అంటే అసలు దేని దగ్గర కూర్చున్నాడో ఆ పని గురించి ఆలోచించడం, ఎక్కడ కూర్చున్నా అది వదిలిపెట్టి వేరొక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడు ఏదో భయంతో ఉద్విగ్నతతోటి ఉంటాడు. అందరూ తనని మోసం చేస్తారని, అందరూ చెడ్డవాళ్ళని, అందరూ తనని పాడు చేసేస్తారని ఒక అపోహ పెంచుకుంటాడు. అట్లా ఉండదు. సమాజంలో ఎందరో మంచివాళ్ళు ఉంటారు. అసలు మనిషి అంటేనే చెడు మంచి రెండూ కలిసి ఉంటాయి. మీరు ఎంత మంచిగా ప్రవర్తించడం అలవాటైతే మీ పట్ల సర్వసాధారణంగా అవతల వారు కూడా అంత మంచిగానూ ప్రవర్తిస్తారు. మనం చెడుగా ప్రవర్తించడం, మనం అవతల వాళ్ళని శంకించడం, అవతల వాళ్ళతో మనం ఎప్పుడూ భయపడుతూ ప్రవర్తించడం అలవాటైతే అట్లాగే ప్రవర్తిస్తారు. రామకృష్ణ పరమహంస గురించి మీ అందరికీ తెలుసు. రామకృష్ణ పరమహంస భార్య గారి పేరు శారదాదేవి గారు. ఆవిడ ఒక నదిని దాటిన తరువాత ఒక పెద్ద మైదానం వచ్చేది. ఆ మైదానం దాటితే తప్ప దక్షిణేశ్వరం, రామకృష్ణ పరమహంస ఉన్న ఊరు వెళ్ళడం సాధ్యం కాదు. ఆవిడ జైరాంబాటి అని తన పుట్టింటి నుంచి బయలుదేరి భర్తగారు ఉన్న దక్షిణేశ్వరం వెళ్ళాలంటే గంగానదిని దాటి ఒక మైదానం దాటితే తప్ప వెళ్ళలేరు. ఆ మైదానం దగ్గర ప్రత్యేకంగా దొంగల కాళీ అని ఒక ఆలయం ఉండేది. ఆ కాళికాదేవి ఆలయంలో పూజ చేసేవాళ్ళందరూ దారి దొంగతనాలు చేసేవారు పూజ చేస్తారు. వాళ్ళకి కూడా మరి క్షేమంగా వాళ్ళ పని పూర్తి అవ్వాలి కదా, అందుకని వాళ్ళు కూడా కాళికాదేవిని పూజ చేసేవారు. అక్కడికి ఇతరులు ఎవరూ వెళ్ళేవారు కాదు, దొంగలు మాత్రమే వెళ్ళి పూజ చేస్తారు కాబట్టి దొంగల కాళీ అని పేరు ఆవిడికి. ఆ కాళికాదేవి ఆలయం దాటిపోయేంత వరకు అందరూ ప్రాణాలు చిక్కపట్టుకుని నడుస్తూ ఉండేవారు. ఒక్కరూ వెళ్ళేవారు కాదు, 10 మంది 15 మంది కలిసి వెళుతూ ఉండేవారు. ఒకప్పుడు శారదాదేవి రామకృష్ణ పరమహంస దగ్గరికి బయలుదేరి వెళుతున్నప్పుడు 10 15 మందితో కలిసి వెళుతున్నారు మైదానంలో. అకస్మాత్తుగా ఆవిడికి నిస్త్రాణం వచ్చింది, విపరీతమైన నీరసం వచ్చి ఆవిడ నడవలేకపోయారు. చీకటి పడిపోతే దొంగలు వస్తారని మిగిలిన వాళ్ళు భయపడి, నువ్వు మెల్లగారా మేము నడుస్తూ ఉంటామని వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే, మీరు బయలుదేరి వెళ్ళిపోండి, నేను వెనకాతల శక్తి పుంజుకుని గబగబా వచ్చి మిమ్మల్ని కలుస్తానని ఆవిడ పంపించేశారు. ఆవిడ నడవలేకపోయారు. నడవలేకపోతే చాలా మెల్లగా నడుస్తూ ఆవిడ చీకటి పడేటప్పటికే ఆ దొంగల కాళీ ఆలయం దగ్గరికి చేరలేకపోయారు. మధ్యలోనే ఉండిపోయారు. ఈలోగా ఒక బందిపోటు చూశాడు. చూసి ఈమె ఎవరో ఒక్కతే స్త్రీ నిర్భయంగా వెడుతోంది, ఈమె దగ్గర ఏది ఉంటే అది దోచుకుందామని ఆమె దగ్గరికి వచ్చాడు. అంతకుముందు ఆవిడ రామకృష్ణ పరమహంస భార్య కదూ, రామకృష్ణ పరమహంస చెప్పిన మంచి మాటలు వినడానికి ఆవిడ అలవాటు పడిపోయారు.
అందరిలో భగవంతుణ్ణి చూడడం, అందరిలో మంచి చూడడం ఆవిడకి అలవాటైపోయింది. ఆవిడ ఆ దొంగల నాయకుణ్ణి చూసి, నాన్నగారు నాన్నగారు నేను మీ అల్లుడి దగ్గరికి వెళుతున్నానండి, చాలా నీరసం వచ్చింది నాన్నగారు, నడవలేకపోయాను, నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఖాళీ ఆలయం దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు, నాన్నగారు నన్ను తోడొచ్చి కొంచెం మీ అల్లుడి దగ్గర దింపుతారా అని అడిగింది. దూచుకోవడానికి వచ్చిన ఆ దొంగ ఈవిడ కూతుర్ల నాన్నగారండి 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 అని మాట్లాడేటప్పటికీ అతనికి కళ్ళంబట నీళ్ళొచ్చాయి. నీళ్ళొచ్చి ఈమె ఒక కూతురు ఎలా అడుగుతుందో అలా నాన్నగారండి అని నన్ను అడుగుతోంది, ఈమె దగ్గర నేను దోచుకోలేను అనుకున్నాడు. ఈలోగా దొంగల నాయకుడి భార్య వచ్చింది, ఆమె ఈమె దగ్గర ఉన్నది దోచుకొని ఉంటాడు భర్త, ఎంత దోచుకున్నాడో కనుక్కుందామని ఎంత దొరికింది ఈవిడి దగ్గర అని అడిగింది. శారదాదేవి భయపడకుండా, అమ్మా నేను మీ అల్లుడి దగ్గరికి వెళుతున్నానమ్మా, తొందరగా నడవలేకపోయాను, చాలా నీరసంగా ఉందమ్మా, అందుకని చీకటి పడిపోయినా కూడా ఇంకా ఇక్కడే ఉండిపోయాను, ఇంతలో నాన్నగారు కనపడ్డారు, నాన్నగారిని అడుగుతున్నానమ్మా నన్ను కొంచెం సాయం ఉండి తీసుకెళ్ళమని, నువ్వు కూడా వచ్చావు, నేను అదృష్టవంతురాల్ని, అమ్మా నువ్వు నాన్నగారు కలిసి నన్ను కొంచెం ఆ కాళికాలయం వరకు తీసుకెళ్ళండి అమ్మా అని అడిగింది. అడిగితే ఆ వచ్చినటువంటి దొంగల నాయకుడు దొంగల నాయకుడి భార్య కూడా మనసులు కదిలిపోయి వాళ్ళు ఎట్లాగైనా సరే ఇప్పుడు ఈ పిల్ల నాన్నగారండి నాన్నగారండి అమ్మా అమ్మా అని పిలుస్తోంది కాబట్టి ఈ పిల్లని రక్షించాలి అని కోరుకున్నారు. కోరుకుని వెంటనే నీకేం భయపడవలసిన పని లేదమ్మా, నిన్ను మేము తీసుకెళ్ళి కాళికాలయం దగ్గర చేర్చేస్తాం, నువ్వు నీతో కలిసి వచ్చినటువంటి వాళ్లతో కలిసి బయలుదేరి విడుదూగానివి, బెంగ పెట్టుకోకు అని చెప్పి కొంత దూరం తీసుకెళ్ళారు. కానీ ఆవిడ నడవలేకపోయారు. దోచుకోవడానికి వచ్చినటువంటి దొంగల నాయకుడు భార్య ఒక దుప్పటి పట్టుకొచ్చి అది పరిచి ఆవిడ్ని పడుకోబెట్టి దుప్పటి కప్పి రాత్రంతా కూడా ఏవైనా మృగాలు అవి వచ్చి ఆవిడ్ని ఇబ్బంది పెట్టకుండా, మిగిలిన దొంగలెవరూ ఆవిడ్ని ఏం చేయకుండా కాపలా ఉండి మరునాడు ఉదయం ఆవిడ నిద్ర లేచేసరికి ఆ దొంగ భార్య అంది, పిల్ల నిద్రలేస్తుందయ్యా, నిన్న అంతా బడలిపోయింది, ఆకలితో ఉంటుంది, వెళ్ళి ఏదైనా పలహారం పట్టరా తింటుందంటే ఆ దొంగల నాయకుడు వెళ్ళి పలహారం పట్టుకొచ్చి శారదాదేవికి పెడితే ఆ పలహారం చేసి అప్పుడు ఆవిడ్ని తీసుకెళ్ళి కాళికాలయం దగ్గర దింపేశారు. దింపేస్తే శారదాదేవి అన్నారు, ఇంత దూరం వచ్చారు కదా అమ్మా నాన్నగారు, మీరు దక్షిణేశ్వరం వస్తే మీ అల్లుడు ఒక్కసారి మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు, రండి అన్నారు. వాళ్ళు నిజానికి ఊళ్ళోకి రావడానికి ఇష్టపడరు, ఎవరన్నా గుర్తుపట్టి రక్షక భటులకు అప్పజెప్తారని. కానీ శారదాదేవి యొక్క ప్రేమకి వశపడిపోయారు వాళ్ళు. వశపడిపోయి వాళ్ళు దక్షిణేశ్వరం వెళ్ళారు. సర్వసాధారణంగా రామకృష్ణ పరమహంస ఎప్పుడు భజనలతోటి పాటలతోటి కాళికాదేవి అర్చనతోటి నిమగ్నమై ఉంటారు. అటువంటి ఆయన శారదాదేవిని ఇంత ఆపదలోంచి గట్టెక్కించి ఎవరో ఒక దొంగ భార్య క్షేమంగా తీసుకొచ్చారట అని విని వచ్చి సొంత అల్లుడు అత్తగారితోటి మామగారితోటి ఎలా ప్రవర్తిస్తాలో అలా ప్రవర్తిస్తే ఆ దొంగల నాయకుడు దొంగల నాయకుడి భార్య బ్రతికున్నంతకాలము కూడా అప్పుడప్పుడు శారదాదేవిని చూడ్డానికి వచ్చి ఎంతో ప్రేమగా ఆవిడితో మాట్లాడి ఆవిడ పెట్టిన అన్నం తిని సొంత కూతురులా భావించి వెళ్ళిపోతుండేవారు. అంటే మనం మంచిగా ఉండడం అన్నది మనకు అలవాటైతే నిజానికి అవతల వారిలో ఉన్నటువంటి చెడు కూడా మారిపోతుంది, మారిపోయి అవతల వారు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. మనం అట్లా కాకుండా ఎవరో ఒక వ్యక్తిని చూసి ఈయన ఇట్లా ఉన్నారు కాబట్టి ఈయన దొంగ అయి ఉండొచ్చు, ఈయన్ని చూస్తే భయం వేస్తోంది అని అనుకోక్కర్లేదు. ఇంగ్లీష్లో ఒక ప్రవర్బ్ ఉంది, అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అని, ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు, కనపడేదంతా నిజం కాదు. ఒక్కొక్కసారి మన ఎదురుకుండా ఉన్న వ్యక్తి ఏదో భయంకరమైన వ్యక్తిలా కనపడతాడు, కానీ ఆయన మంచి విద్వాంసుడై ఉండొచ్చు, మానవతావాది అయి ఉండొచ్చు, ఎంతో లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు.
అందుకని మనం ఇప్పుడు కూడా వ్యక్తుల్ని చూసి వెంటనే మనసులో ఒక నిర్ణయానికి వచ్చి అందరూ చెడ్డవాళ్ళు అందరూ మనని పాడు చేసేస్తారు అన్న భావన ఎప్పుడూ పొందకూడదు మన యందు మంచితనం ఉందనుకోండి మనం ఇప్పుడు అందరితోటి ప్రేమగా ఉండే లక్షణం అందరూ వృద్ధిలోకి రావాలనేటటువంటి మంచి గుణం మన యందు ఉంటే నిజంగా అవతల వారి యందు చెడు ఉన్నా కూడా మన దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ చెడు విరిగిపోతుంది దానికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే తూర్పుగోదావరి జిల్లాలో లంకల గన్నవరం అని ఒక గ్రామం ఉంది అక్కడ డొక్కా సీతమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ నిరతాన్నదాత వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టేవారు ఆవిడ ఒకప్పుడు బొంబాయి నగరంలో అదే పనిగా ఆస్తినంతటినీ పాడు చేసేసి దొంగతనాలు చేస్తుంటే ఒక ధనికుడు కొడుకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు అతను అనేక దురలవాట్లకు అలవాటు పడిపోయాడు అతను ఈ లంకల గన్నవరం వచ్చి రోజు డొక్కా సీతమ్మ గారు పెట్టిన అన్నం తిని ఆ పెరట్లో పడుకుంటూ ఉండేవాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆవిడ కడుపు నిండా అన్నం పెడుతున్నారు కడుపు నిండుతోంది కానీ అలవాటు చేసేసుకున్న దుర్వ్యసనాలు ఎక్కడికి పోతాయి ఆ దుర్వ్యసనాలు అవి తీర్చుకోవాలి అంటే డబ్బు కావాలి ఆవిడ అన్నం పెడతారు కానీ నేను తాగుతాను ఇంకో తప్పు పని చేస్తాను అంటే డబ్బు ఎందుకు ఇస్తారు అందుకని అందరూ నిద్రపోయిన తర్వాత పెరట్లో డొక్కా సీతమ్మ గారు ఆరేసుకున్న పట్టుచీర దొంగతనం చేసి మూట కట్టుకుని మెల్లిగా ఆ చీర పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అమ్మేసి డబ్బు సంపాదించి సారా తాగాలని అతను వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పడుకున్న ఒక వ్యక్తి యొక్క చేతి మీద కాలేశాడు ఆయన దొంగ 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 అని అరవడంలో అందరూ వచ్చి ఆయన్ని పట్టుకున్నారు పట్టుకుంటే తీసుకెళ్ళి లోపల ఇంట్లో ఒక స్తంభానికి వేసి కట్టేశారు కట్టేసి సీతమ్మ గారి భర్త సీతమ్మ గారి కొడుకులు అతన్ని బాగా దండిద్దాం దేహశుద్ధి చేద్దాం అతన్ని ఏ కర్రతోటో కొడదామని సిద్ధమవుతున్నారు సీతమ్మ గారు అలా చేయడానికి వీల్లేదని చెప్పి అతని మీద అప్పటికే బయట ఉన్న వాళ్ళందరూ కూడా నాలుగు దెబ్బలు వేశారు అతని కట్లు విప్పేసి ఏడుస్తూ కన్నతల్లి కూర్చున్నట్టుగా అతని దగ్గర కూర్చుని ఎరా నాయనా ఏ తల్లి కన్న బిడ్డవిరా నిన్ను ఇలా కట్టేశారే ఇంత దెబ్బలు కొట్టారే ఒంటి మీద వాతలు తెలియే నిన్ను కన్న తల్లి చూస్తే నిన్ను ఎంత ఏడుస్తుందిరా ఎంత బాధపడుతుందిరా ఎందుకు చేశావురా నాయన ఇలాంటి పనిని ఒళ్ళంతా నూనె రాసి అతన్ని పెరట్లోకి తీసుకెళ్ళి కొడుకుని కూర్చోపెట్టినట్టు కూర్చోపెట్టి నీళ్లు కాచి తలస్నానం చేయించి అతనికి ఒంటి నొప్పంతా తగ్గిపోయిన తర్వాత భర్తగారిని పిలిచి అతనికి ఒక పట్టు పంచ బహూకరించి కొంత డబ్బిచ్చి ఇంకెప్పుడు ఇటువంటి తప్పు పనులు చేయకు నిజాయితీగా బ్రతకడం నేర్చుకో ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయనని నాకు మాట ఇయ్యని ఒట్టేయించుకుని పంపించారు అంత కాలం మారని వ్యక్తి డొక్కా సీతమ్మ గారి ప్రేమకి మారిపోయి కళ్ళంబట కాలవలు కట్టేటట్టుగా ఈడ్చి బొంబాయి వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి నాన్నగారు ఇంకెప్పుడు నేను తప్పులు చెయ్యనని వ్యాపారం చేసి ఎంతో సంపాదించుకొని డొక్కా సీతమ్మ గారి దగ్గరికి అమ్మ నేను మారానమ్మా అని చెప్పడం కోసం బయలుదేరి వచ్చాడు కానీ ఆ వ్యక్తి తిరిగి వచ్చేటప్పటికీ డొక్కా సీతమ్మ గారు శరీరం వదిలిపెట్టేశారు అంటే ఆవిడ కాలంలో కలిసిపోయారు కానీ అంత దురభ్యాసాలకు అలవాటు పడినటువంటి వ్యక్తి అన్ని దొంగతనాలకు అలవాటు పడిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారి యొక్క ప్రేమ చేత మారిపోయాడు ఆ ప్రేమ అనేటటువంటిది అంత గొప్పది ప్రేమ అంటే నేను సినిమాల్లో ప్రేమ గురించి మాట్లాడటం లేదు అందరినీ కూడా ఎంతో మంచి బుద్ధితో చూడడం అభిమానంతో చూడడం అందరిలో ఏదో మంచి గుణం ఉంటుంది తప్ప అందరి యందు కేవలం చెడు గుణాలే ఉంటాయి అన్న భావన లేకుండా ఉంటే సమాజం అంతా కూడా కలిసికట్టుగా ఉంటుంది మీరు అందరితో ఇమడగలుగుతారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు చదువుకున్నప్పుడు మీ ఒక్కరే కష్టపడి చదువుకుంటారు మీరు పరీక్ష వ్రాసినప్పుడు మీరు ఒక్కరే పరీక్ష రాస్తారు మీకు ఆకలిస్తే మీరే అన్నం తింటారు మీకు దాహం వేస్తే మీరే నీళ్లు తాగుతారు మీరు అలిసిపోతే మీరే నిద్రపోతారు కానీ మీరు క్రికెట్ ఆడినా ఫుట్బాల్ ఆడినా మిగిలిన వాళ్లతో కలిసి ఆడతారు
రేపు జీవితంలో మీరు వృద్ధిలోకి వచ్చిన తరువాత ఒక ఉద్యోగానికి వెళ్ళినా సమాజంలోకి వెళ్ళినా మీరు 10 మందితో కలిసి బ్రతకడం మీకు అలవాటు కావాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ 10 మందితో మీరు కలిసినా మిమ్మల్ని చూసుకుని మిగిలిన వాళ్ళు మురిసిపోవాలి. ఈమె నా చెల్లి అని అన్నగారు మురిసిపోవాలి, ఈమె నా అక్క అని తమ్ముడు మురిసిపోవాలి, ఈమె నా కూతురు అని తల్లిదండ్రులు మురిసిపోవాలి, ఈమె నా కోడలు అని అత్తమామలు మురిసిపోవాలి, ఈమె నా భార్య అని భర్తగారు మురిసిపోవాలి. మీరు ఒక సందులో ఉంటే ఆ సందులో ఉన్న వాళ్ళందరూ ఇంత మంచి ఆవిడ మా సందులో కాపరం ఉంటున్నారని మురిసిపోవాలి. మీరు ఒక ఊళ్ళో ఉంటే ఆ ఊరికి మీ వల్ల కీర్తి రావాలి. ఆ ఊరి పేరు చెప్పేటప్పటికీ ఓ ఆ ఊరా ఆ ఊళ్ళో ఫలానా ఆయన ఉంటారు కదండి అని అడగగలగాలి. మీ వలన ఊరికి పేరు రావాలి, మీరు ఉన్న రాష్ట్రానికి పేరు రావాలి, దేశానికి పేరు రావాలి. అంటే అంత కీర్తితో బ్రతకాలి అంటే మనిషికి సహజంగా అందరినీ ప్రేమించగలిగినటువంటి గుణం ఉండాలి, అందరితో కలిసి కార్యక్రమాన్ని నిర్వర్తించగలిగినటువంటి లక్షణాన్ని పెంపొందించుకోవాలి. మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, మీ కుటుంబము అనేటటువంటిది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, మీ అమ్మగారు, నాన్నగారు, మీరు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒక కుటుంబం. రేపు మీకు వివాహం అయిందనుకోండి, మీ అత్తవారింట్లో మీ భార్య, మీ బిడ్డలు, మీరు ఒక కుటుంబం. మీరు ఒక కార్యాలయానికి వెళ్ళారనుకోండి ఉద్యోగం చేయడానికి, అక్కడ ఉన్న అందరూ మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అది మీ కుటుంబంగా మీరు భావించాలి. మీరు ఒక చోట నివాసం ఉంటున్నారనుకోండి, ఆ సందులో ఉన్న వాళ్ళందరూ కలిపి నా కుటుంబం అన్న భావన మీకు ఉండాలి. ఒక ఊరుందనుకోండి, ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరూ నా కుటుంబం అన్న ప్రేమ మీకుండాలి. మనిషి ద్వేషాన్ని తనంత తానుగా ప్రయత్నపూర్వకంగా వదిలేసి సాధ్యమైనంత వరకు ప్రేమతత్వాన్ని పెంపొందించుకొని ఎంతో ప్రేమతో ఉండడం అనేటటువంటిది అలవాటు చేసుకోకపోతే మనిషి జన్మ నిరర్థకం. మీరు ఎంత చదువుకోండి, ఎంత పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళండి, మీ యందు మానవత్వం, ప్రేమ, ఆ విలువలు లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ ఆదరించరు. మీరు ఎంత చిన్న ఉద్యోగంలో ఉన్నా 10 మందితో కలిసి ఉండడం, 10 మందిలో మీరు ఒకరుగా ఉండడం, 10 మంది కొరకు మీరు బ్రతకడం అలవాటైన వ్యక్తి కోసం అందరూ వెనక నిలబడతారు. అందుకే మనిషి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రేమతత్వాన్ని సంపాదించుకోవాలి. అన్నిటికన్నా జీవితంలో కష్టపడడం అన్నది బాగా అలవాటు చేసుకోవాలి. ప్రేమగా ఉండడం ఎంత అవసరమో తన జీవితంలో తాను అంత క్రమశిక్షణతో కష్టపడడం అన్నది అలవాటు చేసుకోవాలి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, బ్రతికున్నంతకాలము కూడా చేయవలసినటువంటివి కొన్ని ఉంటాయి, అవి అయిపోవడము అన్న మాట ఉండకూడదు వాటికి. అధ్యయనం ఉందనుకోండి, చదువుకోవడం, చదువుకోవడం ఏదో డిగ్రీ తీసుకుంటే అయిపోయింది, ఇంజనీరింగ్ అయితే అయిపోయింది అని అనుకోకూడదు. చదవడం అనేటటువంటిది నిరంతర అభ్యాసంగా ఉండాలి. మీరు ప్రశాంతత పొందడం దేనివల్ల అంటే మంచి మంచి పుస్తకాలు చదవాలి, మీకు నచ్చిన విషయాలు మొట్టమొదట ఉన్న తెల్ల కాగితం మీద వ్రాసుకోవాలి. మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, మీరు ఎన్ని పుస్తకాలు చదివారో, మీరు ఎన్ని పుస్తకాలు చదివి ప్రభావితులయ్యారో, మీ వ్యక్తిత్వం అంత గొప్పగా తయారవుతుంది. సమయాన్ని మనం సక్రమంగా వినియోగించుకున్నా సమయం ఆగదు, నడిచి వెళ్ళిపోతుంది. మీరు ఏమీ చేయకుండా వెళ్ళి పడుకున్నా సమయం ఆగదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే సమయాన్ని ఎవరూ ఆపలేరు, కానీ మీరు ఆ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నారు అన్నదాన్ని బట్టే మీ జీవితంలో వృద్ధి ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎందుకు వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు, వెళ్ళిన పని మీద మీరు ఏం చెయ్యాలి అన్నదాని మీద స్థిరమైన అభిప్రాయంతో ఉండాలి. కష్టపడడం అనేటటువంటిది జీవితంలో బాగా నేర్చుకోవాలి. ఆ కష్టపడినటువంటి వ్యక్తికి, కష్టపడడం అలవాటైన వ్యక్తికి మిగిలిన విషయాలన్నీ కూడా దిగదుడిపే. ఆయన మిగిలిన వాటిని పట్టించుకోడు, తనకి కష్టపడడమే అంత సంతోషాన్ని ఇస్తుంది. జీవితంలో
కాళ్ళిచ్చాడు భగవంతుడు, చేతులిచ్చాడు, కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు. ఇన్ని ఇచ్చిన తరువాత వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతే అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకొకటి లేదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మంచి మంచి పాఠశాలల్లో చదివిస్తున్నారు, మీరు కందిపోకూడదని, మీకు ఏ ఇబ్బంది కలగకూడదని మంచి వాహనాల్లో పంపిస్తున్నారు. మీ పాఠశాల యాజమాన్యం వారు మీరందరూ కలిసి ఫలహారం చెయ్యాలి, కలిసి భోజనం చెయ్యాలి, ఒక కుటుంబంలో ఉండాలి, మీ అందరి మధ్య ఐకమత్యత ఏర్పడాలి అని ఇంత పెద్ద భోజనశాల కట్టి అందరూ కలిసి భోజనం చేయండి ఒక కుటుంబంలా అని ఇంత భోజనశాల ఏర్పాటు చేశారు. ఏ నాబోటిగాడో ఈ ఊరు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి మా పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్పండి అని తీసుకొచ్చి నా చేత చెప్పిస్తున్నారు. ఇట్లా ఎంతోమంది పెద్దల్ని తీసుకొస్తున్నారు. మీకు ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మీరు కష్టపడి చదువుకుని జీవితంలో వృద్ధిలోకి రావడం మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం, మీ పాఠశాల, మీ ఊరు గర్వపడేటటువంటి స్థితికి చేరడం ఎంత తేలిక విషయం. ఉండవలసింది కష్టపడడాన్ని ప్రేమించగలగాలి. చదువుకోవడం అంటే రోజుకి ఒక కనీసంలో 4 గంటలైనా చదువుకోవడంలో మీకు ఎంతో సంతోషం ఉండాలి. పాఠశాలకు వస్తే పాఠం వినడం బరువుగా వినడం కాదు, పాఠం వినడానికి మనసు అర్రులు చాచాలి, అంత సంతోషంగా పాఠం వినాలి. వ్రాసుకునేటప్పుడు అంత సంతోషంగా వ్రాసుకోవాలి, ఇతర విషయాలు చదివేటప్పుడు అంత సంతోషంగా చదవాలి. కష్టపడడాన్ని ఆస్వాదించాలి మనిషి. ఈ కష్టపడడంలో ఎంతో సంతోషం ఉంది అని ఆ కష్టపడడం నేర్చుకోవడం అలవాటు కావాలి. కష్టపడడం అలవాటు కావాలి ఇతరులు కష్టపడకుండా జీవితం గడపడానికి మార్గం సుగమం చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, రేపు ఇంజనీరింగ్ అవి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళగానే మీకు 2 లక్షల రూపాయల జీతం వచ్చిందనుకోండి, వెంటనే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం అలవాటు చేసుకోకూడదు. మీకు ఎప్పుడూ కూడా నెలవారీ ఖర్చు ఇంతకన్నా దాటకూడదు, నేను వాడే వస్తువులు ఎప్పుడూ ఇంతకన్నా నేను వాడకూడదు, నేను వాడేటటువంటి బట్టలు ఇన్ని కన్నా నాకు అవసరం లేదు, మీ వస్తువులు మీ జీవన విధానం ఎంత తేలికగా ఉంటే, ఎంత తక్కువ ఖర్చు మీరు పెట్టగలిగితే అంత మీరు పొదుపు చేయగలుగుతారు. ఎప్పుడైనా ఉడుదుడుకులు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా మీరు దానితో జీవితంలో తట్టుకోగలుగుతారు, 10 మందికి ఉపకారం చేయగలుగుతారు. చాలా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారనుకోండి, ఏ కారణం చేతనైనా జీవితంలో చిన్న కుదుపు వచ్చిందనుకోండి, సాఫ్ట్వేర్లోనే అనేక పర్యాయాలు ఒడుదుడుకులు వచ్చి 200,000 మంది ఉద్యోగాల్లోంచి బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితులు వచ్చాయి. అంత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఒక్కసారి అలా బయటికి వచ్చేసేటప్పటికి తట్టుకోలేక నిరాశ నిస్పృహలకి లోనైపోయి అనవసరంగా వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా ఎంత ఐశ్వర్యమున్నా కూడా సింపుల్గా బ్రతకడం అలవాటైపోయిన వాళ్ళు, సామాన్యమైన జీవితాన్ని గడపడమే తప్ప విలాసవంతమైన జీవితం జోలికి వెళ్ళడం అలవాటు లేనివాళ్ళు జీవితంలో ఎంతో వృద్ధిలోకి వచ్చారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే హెలెన్ కెల్లర్, ఆవిడ పేరు మీరందరూ కూడా వినుంటారు. హెలెన్ కెల్లర్ పుట్టుకతోటే ఆవిడికి గట్టిగా 1 సంవత్సరం వయస్సు కూడా నిండకముందే కంటి చూపు పోయింది. ఆ పైన ఆవిడ వినలేకపోయేవారు, కేవలం ఆవిడ మాట్లాడేవారంతే. ఆవిడ మాట్లాడాలి అంటే ఎవరైనా చెప్పింది ఆవిడికి వినపడితే కదా తిరిగి మాట్లాడడం, ఆవిడేమైనా చూస్తే కదా ఆవిడ తిరిగి దేని గురించైనా మాట్లాడడం. నిజానికి కళ్ళు లేకుండా వినపడకుండా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఎంత నిస్పృహకి లోనైపోవాలి. అటువంటి జీవితం గడుపుతున్న రోజుల్లో అన్నే సులివాన్ అని ఆమెకి ఒక వ్యక్తితో పరిచయం అయింది. ఆయన కళ్ళు లేకపోయినా వినలేకపోయినా ఎట్లా చదువుకోవచ్చు అన్న దాని మీద కొన్ని గ్రంథాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అంత పూర్వకాలంలో, దాదాపు 2 శతాబ్దాల పూర్వం ఆవిడ అంత కష్టపడి చదువుకుని
రెండు శతాబ్దాలు అంత దూరం కూడా లేదు, ఒక్క శతాబ్దం కూడా పూర్తి కాలేదు. అంత కష్టపడి చదువుకుని ఆవిడ ఆ రోజుల్లో బిఏ పాస్ అయ్యారు. ఆవిడ ఎన్నో పుస్తకాలు రచించారు, కొన్ని వందల వేల ప్రసంగాలు చేశారు. ఆ రోజులలో అంటే భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆవిడ ప్రపంచాన్నంతటినీ ప్రభావితం చేసినటువంటి 100 మంది వ్యక్తుల్లో ఆవిడ ఒకరు. మీకు విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆవిడ ఒకసారి ఇంట్లో కూర్చుని ఉన్నారు, ఆవిడతో పాటుగా ఉన్న ఇంకొక వ్యక్తి కళ్ళున్నాయి చెవులున్నాయి, ఆవిడ కాసేపు ఉదయం వేళ వ్యాహ్యాలకి వెళ్ళింది కాసేపు అలా నడిచొద్దామని. అలా నడిచి తిరిగి వెళ్ళి ఇంటికి వచ్చేసింది. ఇంటికి ఆవిడ వస్తోంది అన్న చప్పుడుతో తెలుసుకున్నటువంటి హెలెన్ కెల్లర్, ఇవాళ నువ్వు నడవడానికి వెళ్ళినప్పుడు ఏం చూసావని అడిగింది. అడిగితే నడిచొచ్చిన వ్యక్తి అంది, చూడడానికి ఏముంది, ఏమీ లేదు, కాసేపు నడిచాను వచ్చేసానంది. హెలెన్ కెల్లర్ అన్నారు, అదేమిటి, మార్గంలో చెట్లు ఉన్నాయి, చెట్లకి చిగుళ్ళు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, ఆ చెట్ల మీద కూర్చుని పాటలు పాడేటటువంటి పక్షులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఇంత గొప్పగా జీవితాన్ని గడుపుతూ ఎంతో సంతృప్తిగా ఎంతో సంతోషంగా వాటి శక్తి ఎంత అన్నది చూసుకోకుండా ఆనందం పొందేటటువంటి ఉన్నాయి. అవేవీ నీకు కనపడలేదా, రహదారి మీద నడిచి వచ్చేసావా, ఇవేవీ నీకు కనపడలేదా, ఇవేవీ నీకు సంతోషం ఇవ్వలేదా అని అడిగాయి. అంటే ఒక వ్యక్తి ఎంత శక్తివంతుడు అన్నదాన్ని బట్టి కాదు, మనసు ఎంత శక్తివంతమైనది అన్నదాన్ని బట్టి సమాజానికి ఉపయోగపడతాడు, దాని చేత సంతోషపడతాడు. ఇప్పుడు నేను గుంటూరులో ఆ బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి గుడి వెనకాతల శారదాట వరసను ఉంది, నేను అందులో నాకు విడిదిచ్చారు ఇక్కడికి ప్రవచనాలు చేయడానికి వస్తే, నేను అందులో ఉన్నాను. దాదాపు 80 నుంచి 90 సంవత్సరాల మధ్యలో ఉంటుంది వయస్సు. నేను ఇందాక అక్కడ కూర్చున్నాను, అక్కడ ఉన్న బాల్కనీలో ఇక్కడికి రావడానికి ముందు కొంత ఓ 10 నిమిషాలు సమయం ఉందని అక్కడ కూర్చున్నాను. 89 సంవత్సరాల వయసు మధ్య ఉన్న ఒక పెద్ద ఆయన ఇంట్లోంచి బయటికి వచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ రహదారి దాటి ఎదురుగుండా పార్క్ ఉంది, పార్కుకి గోడ ఉంది, ఆ గోడ మీద ఒక డబ్బాలోంచి తీసి బహుశ అవి మరమరాలు అటుకులు అయి ఉంటాయి, వాటన్నింటినీ కూడా కుప్పల కింద పోయకుండా చేతితో తుడిచి గోడ చక్కగా ఓ చిన్న పరుపుల గింజలన్నీ కూడా పేర్చి ఆయన డబ్బుతోటే 2 పాలికలు కొన్నారలా ఉంది, అవి స్తంభాల మీద పెట్టి ఒక సీసాతో నీళ్లు పట్టుకొచ్చి వాటి నిండా పోశారు. నేను అక్కడ కూర్చుని చూస్తుండగానే ఉడతలు వచ్చాయి, చిన్న చిన్న గోరు వంకలు వచ్చాయి, కాకులు వచ్చాయి, అవన్నీ తింటూ ఉంటే ఆయన ఆహారాన్ని ఆ నీళ్లు కింద పెట్టేసి 2 చేతులు ఎత్తి వాటికి నమస్కారం చేశారు. అంటే ఆ వయసులో నేను తినడం కాదు, ఒక 4 మూగజీవాలకి పెట్టగలిగాను. ఆయన ఎంత సంతోషపడిపోయారు. విచిత్రం ఏంటంటే అటువైపు కాకి తింటోంది, ఇటువైపు ఉడత తింటోంది, రెండూ పరస్పర విరుద్ధమైన స్వభావం ఉన్న ప్రాణులు అయినా కూడా రెండూ కలిసి గింజలు తింటున్నాయి. ఆ మధ్యలోకి ఒక చిన్న పిట్టొచ్చి తింటోంది, ఆయన వాటికి పెట్టేసి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వయసుకి ఆయన శక్తికి నిజానికి ఆయన పలహారం చేసి హాయిగా పడుకోవాలి, కానీ ఆయన అంత జాగ్రత్తగా డబ్బాలో పట్టుకుని తీసుకొచ్చి పెట్టి నీళ్లు పోసి 4 ప్రాణులు తింటుంటే సంతోషించి వెళ్ళిపోయాడు. మనిషి నేను సమాజానికి ఉపయోగపడాలి అన్న తాపత్రయం ఉండాలి తప్ప శక్తితో సంబంధం లేదు, ఏదో ఒకటి చెయ్యగలడు. హెలెన్ కెల్లర్ గురించి నేను ఇందాక మాట్లాడుతున్నాను, కళ్ళు లేని ఆవిడ, చెవులు లేని ఆవిడ, ఆవిడికి ఒక అద్భుతమైన శక్తి ఉండేది. ఎవరైనా మాట్లాడుతుంటే ఆవిడ వాళ్ళ కంఠం మీద తన 2 వేళ్ళు పెట్టేది, చేతి 2 వేళ్ళు పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం పాడుతున్నారో ఆవిడ తెలుసుకోగలిగేది. ఆవిడ ఎవరినైనా ముట్టుకుంటే ముట్టుకున్న వ్యక్తి ఎవరో అతను ఎటువంటి లక్షణాలు ఉన్నవాడో కేవల స్పర్శ ద్వారా చెప్పేది. ఆవిడ ఒకసారి భారతదేశం వచ్చారు, వస్తే ఆవిడ గురించి విని ఆశ్చర్యపోయి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆవిడ్ని పిలిపించారు. ఆవిడ కూర్చుని ఉన్నారు, నెహ్రూ గారు వచ్చారు అని ఆవిడకి తెలిసే అవకాశం లేదు కదా, ఎవరికీ చెప్పొద్దని
నెహ్రూ గారు తిన్నగా వెళ్ళి ఆవిడ చేయి పట్టుకున్నారు. ఆవిడ నెహ్రూ గారి చేయి పట్టుకున్నారు. పట్టుకుని వచ్చిన వారు ఎవరో ఆవిడకి తెలియదు. ఆవిడ వెంటనే, ఈయన ఇంత గొప్ప విద్వాంసుడు, ఇంత విలువలున్నవాడు, పరిపాలనా దురంధరుడు, బహుశః ఈయన జవహర్లాల్ నెహ్రూ అయ్యి ఉంటాడని చెప్పింది. అంటే ఆవిడికి కళ్ళు లేకపోయినా చెవులు లేకపోయినా ఎంత శక్తివంతురాలో చూడండి. ఆమె చెన్నైలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కచేరీ చేస్తున్నారు. కచేరీ చేస్తుంటే కచేరీకి వచ్చారు కురాయి ఒండ్రం ఇల్లాయి గోవిందా. ఈ కీర్తన మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో పాడించుకుని ఇది వింటూ ఉండేవారు. రాజగోపాలాచారి గారు రాశారు ఆ కురాయి ఒండ్రం ఇల్లాయి గోవిందా అన్న కీర్తన. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతూ ఉంటే హెలెన్ కెల్లర్ ఆవిడ పక్కనే కూర్చున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈవిడికి సుబ్బలక్ష్మి గారు కనపడరు, సుబ్బలక్ష్మి గారు పాడే పాట ఈవిడికి వినపడదు, ఈవిడ ఎందుకు వేదిక మీద కూర్చున్నారు అనుకుంటున్నారు. కానీ హెలెన్ కెల్లర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క కంఠం మీద రెండు వేళ్లు పెట్టి ఆ కీర్తన అవుతుంటే వలవల వలవల ఏడ్చేశారు. ఆవిడికి తమిళ భాష తెలియదు, తెలియకపోయినా కంఠం మీద వేళ్లు పెట్టి ఈవిడ పాట పాడుతున్నారు. ఈ పాటలో ఈవిడ భగవంతుడితో చెప్తున్నారు, భగవంతుడా నీకు చెప్పడానికి నా దగ్గర ఏ సమస్యలు లేవు, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, నువ్వు నాకు ఇవ్వనిది ఏదీ లేదు, కాబట్టి నువ్వు నాకు ఇది ఇవ్వలేదు అని నీకు నేను ఫిర్యాదు చేయడానికి నా దగ్గర ఏమీ లేదు, ఇంత తృప్తికరమైన జీవితాన్ని ఇచ్చిన నీకు కృతజ్ఞురాలిని అని ఈమె పాడుతోంది. నేను కూడా ఇంతే, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలో చెప్పినట్టే నేను కూడా పరమ కృతజ్ఞతతో పరమతృప్తితో ఉన్నాను, నాకు లేనిదేం లేదు, భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, దేవుడా నాకు నువ్విది ఇవ్వలేదు అని చెప్పడానికి నాకేమీ అవసరం లేదు, ఆయన నాకు అట్లా ఫిర్యాదు చేయడానికి ఏమీ మిగల్చలేదు, పరమతృప్తిగా ఉన్నానని ఆవిడ కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకున్నారు. అటువంటి ఆవిడ నిజానికి నాకు భగవంతుడు ఇంకా ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని అడగవలసిన ఆవిడ, కానీ ఆవిడ నాకు అన్నీ ఉన్నాయి అని అంత తృప్తితో అంత సేవ చేసి యావత్ ప్రపంచం చేత గౌరవింపబడి చిట్ట చివర దీర్ఘాయుష్మంతురాలయ్యి ఆవిడ శరీరాన్ని వదిలేసింది. అంత కష్టపడి హెలెన్ కెల్లర్ జీవితంలో వృద్ధిలోకి వచ్చారు. మేడం క్యూరీ గురించి మీరందరూ పిల్లలు మీరందరూ వినే ఉంటారు. అసలు ఆవిడ జీవితం గురించి చదువుతుంటే నాకు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి, అంత అద్భుతంగా ఉంటుంది. పుట్టింది చూస్తే ఎక్కడో పోలాండ్లో వార్సాలో పుట్టింది ఆవిడ. ఐదుగురు కుటుంబ సభ్యుల మధ్యలో ఆమె ఆఖరిదిగా పుట్టింది. తండ్రి గారికి ఉద్యోగం పోయింది, తల్లిగారు మరణించారు. ఆ రోజుల్లో ఆడపిల్ల సైన్స్ చదువుకోవడం అంటే అసలు సాధ్యం కాదని అందరూ హేళన చేసేవారు. ఆవిడ చదువుకుంటానని పట్టుపట్టి మిగిలినటువంటి సోదరీమణులందరూ ఇళ్లల్లో దాసీ వృత్తి చేసి డబ్బిస్తే ఆవిడ ఫ్రాన్స్ వెళ్ళారు. ప్యారిస్లో ఆవిడ చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆవిడ కేవలంగా రొట్టె ముక్క మాత్రమే కొనుక్కుని తినేవారు. రొట్టె ముక్క టీలో ముంచుకుని తినాలి అంటే ఆవిడకి అది పెద్ద విందు భోజనం. అంత దరిద్రం అనుభవించింది. చాలా సందర్భాల్లో కడుపు నిండా ఆహారం లేక తరగతి గదిలో స్పృహ తప్పిపోతూ ఉండేది. ఆవిడ ఒకప్పుడు జీవితంలో ఒక వ్యక్తిని ప్రేమించారు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ఆవిడ మరణించడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది. ఆవిడ జీవితాన్ని చదవాలి పిల్లలు. ఆవిడ మరణించడానికి సిద్ధపడి ఆలోచించింది, నన్ను తండ్రి మిగిలినటువంటి అక్క చెల్లెళ్ళు ఇళ్లల్లో పనులు చేసి ఇక్కడికి పంపించారు చదువుకోమ్మని. ఇంత కష్టపడి చదువుకుంటూ ఉండగా ఒక్క దుర్మార్గుడు ప్రేమించాను అని మాటలు చెప్పి నమ్మించి కనపడకుండా పోయాడు. ఒక దుర్మార్గుడైన ఒక్క వ్యక్తి కోసం జీవితాన్ని పోగొట్టుకోవాలా, నన్ను ప్రేమించే అంతమంది కోసం నేను గౌరవంగా బ్రతకాలా, అంటే ఒక్క దుర్మార్గుడి కోసం నేను చనిపోతే ఆ దుర్మార్గుడు గెలిచినట్టు, వాడు గెలవడానికి వీల్లేదు, వాడు ఓడిపోవాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళు గెలవాలి, అంటే నేనంత కష్టపడాలి, ఈ క్షణంలో నేను వాడిని మరిచిపోతున్నానని ప్రతిజ్ఞ చేసి ఆవిడ గదికి వెళ్ళి చదువుకోవడం మొదలుపెట్టింది.
గది అంటే అదొక చిన్న పాక లాంటిది, అందులోంచి ఎప్పుడు వర్షం కూడా కురుస్తూ ఉండేది. ఎంత కష్టపడి చదువుకుందో, చదువుకుని పైరీ క్యూరీ అని వేరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. అంత కష్టపడి చదివి ఫిజిక్స్లో రేడియో యాక్టివిటీని కనుక్కున్నది ఆవిడే. కనుక్కుంటే ఆవిడికి ఆ రోజుల్లో బెక్వెరల్ అని ఒక ప్రొఫెసర్ గారు గైడ్ చేశారు. ఆవిడ చేసిన పరిశోధనకి గాను మొట్టమొదటిసారి ఒక స్త్రీ నోబెల్ ప్రైజ్ పొందడం. ఆవిడికి ఆవిడ భర్త గారు పైరీ క్యూరీకి, అట్లాగే ఆవిడ యొక్క గురువు గారు ప్రొఫెసర్ బెక్వెరల్కి, ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్లో. అంత రేడియో యాక్టివిటీతో ఆవిడ పనిచేసి ఆవిడ యొక్క స్వదేశమైనటువంటి పోలాండ్ మీద ఉన్న దేశభక్తితో ఆవిడ దానికి పొలోరియం అని పేరు పెట్టింది. ఆవిడ కనిపెట్టినటువంటి ఆ లోహానికి చిత్రం ఏమిటంటే, ఆవిడ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ పొంది, కెమిస్ట్రీలో మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్కి హెడ్ చేసింది, చేసి కెమిస్ట్రీలో మళ్ళీ నోబెల్ ప్రైజ్ పొందింది. ఒక్క స్త్రీ ఫిజిక్స్లో కెమిస్ట్రీలో కూడా నోబెల్ ప్రైజెస్ పొందడం అనేటటువంటిది చరిత్రలో ఒక్క మేడం క్యూరీకే సాధ్యమైంది. ఆవిడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు వచ్చినటువంటి డబ్బుతో ఆవిడ మొట్టమొదటిసారి ప్రయోగశాలలో ఒక వ్యక్తికి జీతం ఇచ్చి పెట్టుకున్నారు. అప్పటి వరకు ఆ రేడియో యాక్టివిటీ వల్ల ఆవిడికి అనేక వ్యాధులు వచ్చినా కూడా, నేను పోయినా పర్వాలేదు, కొన్ని కోట్ల మంది క్యాన్సర్ చేత కబళింపబడకుండా నేను ఈ పొలోరియం రేడియం వీటిని కనిపెడితే చాలని ఆవిడ అంత కష్టపడి పనిచేసింది. ఆవిడికి ప్రాణం భర్త అంటే. ఆ భర్త గారు ఒక రోజున రహదారి దాటుతూ గుర్రబండి గుద్దుకుని మరణించారు. ఆవిడ జీవితంలో చాలా కుంగిపోయింది. మళ్ళీ ప్రతిజ్ఞ చేసుకుంది, నేను కుంగిపోకూడదు, భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం ఏదుందో అది 10 మంది కోసం బ్రతకాలనుకుంది. భర్త గారు బ్రతికే ఉన్నారు, ఆయన వేరొక ఊర్లో ఉన్నారు కాబట్టి ఆయనకి రావడం కుదరట్లేదు. ఆయన కూడా రీసెర్చ్లో ఉన్నారు, ఇక్కడ నేను రీసెర్చ్లో ఉన్నానని తనని తాను నమ్మించుకుంది. నమ్మించుకొని ప్రతిరోజు రాత్రి ఇంటికి వచ్చాక ఆ రోజు తాను చేసిన పనులన్నీ ఉత్తరం రాసి తన ఇంటి అడ్రస్కే మళ్ళీ పోస్ట్ చేసేది ఆవిడ. అలా ఆవిడికి తిరిగి ఇంటికి వచ్చేసిన ఉత్తరాలు, ప్రతిరోజు ఆవిడ రాసిన ఉత్తరాలు దాదాపు 20 ఏళ్ల పైచిలుకు రాసింది. అలా ఆ ఉత్తరాలన్నీ మళ్ళీ ఆవిడికే వెళ్ళాయి. భర్తగారు బ్రతికున్నారు అన్న భావనతో ఆవిడ అంత కష్టపడి కెమిస్ట్రీలో మళ్ళీ నోబెల్ ప్రైజ్ పొందింది. తను కష్టపడి కూతుర్ని అల్లుడిని తీర్చిదిద్ది కూతురికి అల్లుడికి నోబెల్ ప్రైజ్ రావడానికి కారణమైంది. ఒక్క స్త్రీ తను 2 నోబెల్ ప్రైజులు, తన గురువుగారికి నోబెల్ ప్రైజు, తన భర్తకి నోబెల్ ప్రైజు, తన కూతురికి అల్లుడికి నోబెల్ ప్రైజు, ఇన్ని నోబెల్ ప్రైజులు తీసుకొచ్చినటువంటి ఒకే ఒక్క వనిత మేడం క్యూరీ. నిజానికి ఆవిడ కానీ ఆ రోజున ఆవిడ తయారు చేసిన ఆ రేడియం మీద పేటెంట్ తీసుకుని ఉండుంటే, నేను ఒక చోట ఆవిడ గురించి చదివిన ఆర్టికల్లో చదివాను, బిల్ గేట్స్ కన్నా ప్రపంచంలో ఇవాళ ఆవిడ వారసులే కోట్లకు పడగొలెత్తిన ఐశ్వర్యవంతులు. ఆవిడ్ని పేటెంట్ తీసుకోమన్నప్పుడు ఆవిడ అన్న మాట ఏమిటంటే, ప్రకృతిలో వచ్చింది, భగవంతుడు నాకు తెలివితేటలు ఇచ్చి కనిపెట్టేటట్టు చేశాడు, కానీ ఎన్నో కోట్ల మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు, వాళ్ళందరికీ ఇది పనికొస్తుంది, దీన్ని నా పేరు మీద పెట్టుకుని డబ్బు సంపాదించడం నాకు ఇష్టం లేదు, భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవకాశంతో కొన్ని కోట్ల మంది బతికితే అంతకన్నా నాకు ఏమక్కర్లేదండి. 2వ మాట, ఆవిడికి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు ఆ డబ్బుతోటి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంటే దేశం కోసమని ఆవిడ వార్ బాండ్స్ కొంది, కొని డబ్బంతా దేశానికి వెళ్ళేటట్టు చేసింది. ఆవిడ చిట్ట చివర జీవితంలో కోరుకున్న కోరిక ఒకటే, నేను మరణించిన తరువాత నా శవపేటిక తలుపు తీసి పోలాండ్ నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి నా భౌతిక కాయం మీద పోసి నన్ను భూమిలో కప్పెట్టమని అడిగింది. అన్ని గొప్ప విషయాలు సాధించినటువంటి మహాతల్లి అంత దేశభక్తితో భూమిలో ఖననమైపోయింది. అన్ని కష్టాలు పడింది ఆవిడ. ఆఖరిసారి మాట్లాడిన మాటలు చదువుతుంటే ఎవరికైనా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఆవిడికి చేతులన్నీ మొద్దుబారిపోయాయి, ఒళ్ళు పుళ్ళు పడిపోయింది, కదలలేని స్థితికి వచ్చేసింది. రేడియో యాక్టివిటీతో ల్యాబొరేటరీలో పనిచేయడం వల్ల
కానీ నేను దేశం కోసం పని చేశాను చాలు అని అప్పుడు కూడా ఆవిడ రేడియం రేడియం అంటూ ప్రాణం వదిలిపెట్టేసింది. ఒక కప్పు టీ తాగి మహానుభావుల జీవితాలు అంత గొప్పవి. తమ కోసము తాము బ్రతకలేదు. తాము వెళ్ళిపోయిన కోట్ల మందికి తాము అందించిన సందేశం మిగిలిపోవాలి. తమ జీవితానికి ఒక విలువ ఉండాలి. తమ జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి. పది మందికి ఆదర్శవంతంగా బ్రతకాలని అంత గొప్పగా బ్రతికారు. అంత కష్టపడి జీవించారు జీవితంలో. మీ అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి విని ఉంటారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చిన్నతనంలో కూర అన్నం తినడం అంటే అదొక పెద్ద విందు భోజనం. ఆవిడ జీవితంలో చాలా కాలం ఆవిడ తిన్నది బాగా పల్చగా మంచినీళ్ళల్లా ఉన్నటువంటి మజ్జిగలో అన్నం కలుపుకు తినేవారంతే. ఆవిడ ఒకనకొకప్పుడు పక్కింట్లోంచి మంచి కూర వాసన వస్తూ ఉంటే, నాకు కూర కావాలి అని ఏడుస్తూ ఉంటే, ఆ కూర అన్నం పెట్టలేక తల్లి ఆవిడ్ని కొడుతుంటే, ఆ రోజున ఆవిడ ఏడుస్తుంటే విని పక్కింటి ఆవిడ తీసుకెళ్ళి భోజనం పెట్టింది. చిట్ట చివరికి అందరూ ఆడపిల్లలు పౌడర్ రాసుకుంటుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంతో అందంగా ఉండేవారు. తల్లి ఆవిడ అంత తెల్లగా ఉండేవారు. పౌడర్ రాసుకోవడానికి కొనిపెట్టమని అడిగితే పౌడర్ కొనిపెట్టలేకపోయేవారు తల్లిగారు. అంత పేదరికం. ఆవిడ ఇంటి లోపలికి వెళ్ళి గోడకి ఉన్న సున్నం గ్లాస్తో గోకి ఆ సున్నం రాసుకునేవారు. ఆఖరికి వాళ్ళ అమ్మగారు చూసి ఇంటి యజమాని ఖాళీ చేయించేస్తాడని ఆవిడ్ని పట్టుకుని కొట్టారు. కొడితే అది కూడా రాసుకోవడం మానేశారు. జీవితంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర చదివితే ఎంత కష్టపడ్డారు. కొవ్వొత్తి తాను కాలిపోతేనే వెలుగునివ్వగలదు. దీపం తాను కాలితేనే వెలుగునివ్వగలదు. నాకు ఒళ్ళలవ్వకూడదు, నేను కష్టపడకూడదు అన్నవాడు ఎవ్వరికీ పనికిరాడు. తాను కష్టపడడానికి సిద్ధపడిన వాడే పది మందికి వెలుగునివ్వగలడు. అటువంటి జీవితాలు ఏముంటాయో అవి ఆదర్శప్రాయాలు. నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కష్టపడడం నేర్చుకోండి. రామకృష్ణ పరమహంస తరచుగా ఒక మాట చెప్తుండేవాడు, మనిషి బ్రతికితే రెండిటిని ఆదర్శంగా తీసుకుని బ్రతకాలి అంటూ ఉండేవారు. అందులో మొట్టమొదటిది చీమ, రెండవది బాతు. చీమ చూడండి ఎంత ఉంటుంది, చాలా చిన్న ప్రాణి. మీరు పంచదార ఇసక కలిపేసి అక్కడ కుప్ప కింద పోసేశారనుకోండి, ఇంత చిన్న చీమలు ఆ కుప్ప దగ్గరికి వచ్చి పంచదార ఏరుకొని ఇసుకని ఏమీ అనకుండా వదిలిపెట్టేసి ఒక్క పంచదార రవ్వ పట్టుకొని గోడ పక్క నుంచి ఎంతో దూరం ప్రయాణం చేసి ఒక చిన్న కన్నంలోకి తీసుకెళ్ళి ఈ పంచదార అంతా దాచుకొని వర్షాకాలం వచ్చినప్పుడు వర్షపు నీటిలో కొట్టుకుపోతామని బయటికి రాకుండా ఆ దాచుకున్న ఆహారాన్ని తిని బ్రతుకుతాయి. చీమని చూసి కష్టపడ్డం నేర్చుకుని బ్రతకండి అంటుండేవారు రామకృష్ణ పరమహంస. బాతు చూడండి, అది నీటి మధ్యలో ఉంటుంది, నీటి మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది. దాని కాళ్ళకి వేళ్ల మధ్యలో చర్మం ఉంటుంది, కాబట్టి అది నీటి మీద తేలుతూ ఉంటుంది. ఆ నీటి మీద తేలుతూ వెళ్ళేటటువంటి బాతు తన రెక్కల మీద నీళ్లు పడితే మాత్రం ఒప్పుకోదు. వెంటనే రెక్కలు విదిల్చేసి ఆ నీళ్ళన్నీ పక్కన పడిపోయేటట్టుగా చేసేస్తుంది తప్ప, నీళ్లలో తేలుతుంది తప్ప నీళ్లు తన మీద పడడాన్ని బాతు ఒప్పుకోదు. నువ్వు ఎప్పుడైనా సరే పది మందితో కలిసి బతికేటప్పుడు ఎక్కడ ఉన్నావన్న దానితో సంబంధం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, పాఠశాలలో ఉన్నా, కళాశాలలో ఉన్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, నువ్వున్న కారణం చేత ఆ సంస్థకి గౌరవం రావాలి. అట్లా బ్రతకడం నేర్చుకోవాలి. ఇదంతా నా వల్లే అన్న గర్వం మాత్రం మనిషిలో కించిత్ పొడసూపకూడదు. తాను వినయంగా ఉండడం నేర్చుకోవాలి. పిల్లలు అన్నిటికన్నా ప్రధానంగా నేర్చుకోవలసినటువంటి విషయం వినయం. ఎందుకని అంటే ఏమీ తెలియని వ్యక్తి ఉన్నాడనుకోండి, ఏమీ చదువుకోని వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆయనకి వినయం సహజంగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నేనేం చదువుకోలేదు బాబాయ్యా అంటాడు. పాపం ఆయన సహజంగా వినయంగా ఉంటాడు. కొద్దిగా చదువుకునేటప్పటికీ ఆ చదువు గర్వానికి కారణం కాకూడదు. నిజానికి చదువుకున్న వ్యక్తిని మీరు తీసుకెళ్ళి ఒక గ్రంథాలయంలో నిలబెట్టారనుకోండి, ఒక లైబ్రరీలో నిలబెట్టి ఇందులో ఎన్ని పుస్తకాలు మీరు చదివారు అని అడిగితే ఆయన చదివినవి ఎన్ని పుస్తకాలు ఉంటాయి,
ఈ చదివిన పుస్తకాలలో ఎన్ని పుస్తకాలు మీకు బాగా జ్ఞాపకం ఉన్నాయి నేను అందులో ఏదైనా ఒక పేజీ తీసి ఏదైనా చదివితే అది ఎక్కడదో దాని ముందు విషయం వెనక విషయం చెప్పగలరా చెప్పలేను కానీ ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి వేదాలు ఉన్నాయి శిల్ప శాస్త్రం ఉంది సంగీతం ఉంది వాద్యం ఉంది ఒక్క వీణ నేర్చుకోవడానికి జీవితం అంతా కూడా వెచ్చించిన వాళ్ళు ఉన్నారు పాట పాడడం నేర్చుకోవడానికి జీవితం అంతా వెచ్చించిన వాళ్ళు ఉన్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిలాగా ఎంతో గొప్ప చదువులు చదివి ప్రపంచానికి పనికొచ్చిన మహానుభావులు ఉన్నారు వాళ్ళెవ్వరూ ఎప్పుడూ మేమింత గొప్పవాళ్ళమని చెప్పుకోలేదు పరమ సామాన్యమైనటువంటి జీవితం 10 మందిలో తాము ఇమిడిపోయి గడిపారు వినయంగా ఉండడం పెద్దలు కనపడేటప్పటికీ వినయంతో నమస్కారం చేయడం మంచి మాటలు చెప్తున్నప్పుడు చెవులు దొప్పలు చేసుకుని వినడం వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం జీవితంలో వాటిని ఆచరణలోకి తెచ్చుకోవడం తెచ్చుకుని జీవితంలో వృద్ధిలోకి రావడం చాలా చాలా గొప్ప విషయాలు మనిషికి గర్వం ఏర్పడిందో ఆ గర్వమే ఎన్ని ఉన్నా కూడా పతనానికి కారణమైపోతుంది రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తూ ఉండేవారు నేను రామకృష్ణ పరమహంస గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలకి తొందరగా హత్తుకోవడానికి కావలసిన కథల రూపంలో ఆయన చెప్తారు వెనకటికి ఒక మహారాజు గారు పట్టపుట్ట ఏనుగు మీద వస్తున్నారు ఆ కింద ఆ రహదారికి ముందు భాగంలో కన్న ఉంది ఆ కన్నంలో కప్ప ఉంది ఆ కప్ప బయటికి వచ్చింది బయటికి వచ్చి కాలు పైకెత్తింది ఏమీ బుద్ధి లేని ఏనుగ ఇటువైపుగా వస్తున్నావు ఇక్కడ నేనున్నానని తెలియదా ఆ పక్కకు పో అంది రామకృష్ణ పరమహంస పక్కనున్న శిష్యుడు కప్ప కాలెత్తింది ఏమిటో అనుమానం వచ్చింది పరమహంసకి తెలియని విషయాలు లేవు ఆయన సర్వజ్ఞులు ఆయనను అడిగాడు ఏమిటంటోంది కప్ప ఎందుకు కాలెత్తింది ఎందుకు బెగబెగలాడుతోందని అడిగారు అడిగితే పరమహంస అన్నారు ఇవాళ మధ్యాహ్నం ఇటుగా ఒక వ్యక్తి వెళ్ళాడు ఆయన లాల్చి జేబుకి కన్న ఉంది ఆయన జేబులో ఉన్న పావలా కాసోట కన్నంలోంచి దొల్లి కింద పడి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది అందుకనది ఏనుగు మీద కాలెత్తిందన్నారు పావలా ఉండేటప్పటికే ఓ కప్ప ఏనుగు మీద కాలెత్తింది అంటే ఓ పావలా కాసు ఉండేటప్పటికే కప్పకే అంత అహంకారం వస్తే నా బోటిగాడికి ఎంత అహంకారం వచ్చేస్తూ ఉంటుంది అందుకని అహంకారం లేకుండా ఎప్పటికప్పుడు వినయంతో ప్రవర్తించడం వ్యవస్థని చక్కదిద్దడానికి ఒక్కొక్కసారి కోపాన్ని అభినయించాలంతే అది ఎందుకు అంటే వ్యవస్థని ఒక దిద్దుబాటులో ఉంచడానికి అంతేకాని కోపానికి మనిషి వశపడకూడదు ఎప్పుడూ కూడా విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తత సుఖం ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ వినయం ఉండాలి ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ పాత్రత ఉంటుంది అంటే అక్కడికి అన్నీ వచ్చి చేరుతాయి తల్లపు ప్రదేశంలోకి నీరు వచ్చి చేరినట్టే ఎక్కడ పాత్రత ఉంటుందో అక్కడికి మిగిలినటువంటివన్నీ వచ్చి చేరుతాయి దానివలన అర్హత కలుగుతుంది అర్హత కలిగి వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి వస్తాడు విద్య కన్నా గొప్పది లోకంలో ఇంకోటి లేదు మీరు ఈ కాలంలో ఎంత కష్టపడి చదువుకుంటారో ఎన్ని విషయాలు చదువుకుంటారో ఎంత బాగా విద్యావంతులవుతారో అవి మీకు ఇంతకు ముందు లేనివన్నీ తీసుకొచ్చిస్తాయి ఇది విద్యకున్నటువంటి గొప్పతనం విద్యకి తప్ప ఇక మిగిలిన ఏ విషయానికి కూడా అది లేదు పెద్దలు విద్య గురించి చెప్తూ ఒక మాట అంటారు విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమని విద్యా పరం లోచనం విద్యా రాజసపూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు విద్య ఎంత గొప్పది అంటే విద్యానామనరస్య రూపమధికం పుట్టినప్పుడు అందరికీ ఏదో రూపం ఉంటుంది తెల్లగా ఉన్నాడంటారు నల్లగా ఉన్నాడంటారు సామనచాయిగా ఉన్నాడంటారు పొడవుగా ఉన్నాడంటారు పుట్టిగా ఉన్నాడంటారు లావుగా ఉన్నాడంటారు సన్నగా ఉన్నాడంటారు ఒకడు బాగున్నాడంటారు ఒకడు బాగులేదంటాడు ఇవన్నీ కాదు నిజానికి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరున్నారో ఆయన యొక్క రూపము ఎప్పుడూ అందమే ఆయన ఎంత పెద్దవారు అయిపోనివ్వండి
ఆయన భౌతికమైన రూపాన్ని చూడరు. ఆయన సరస్వతి కటాక్షం, ఆయనకున్న విద్య, దాని చేత ఆయన అట్లా వస్తుంటే అంతమంది చూసి రెండు చేతులెత్తి నమస్కారం చేస్తారు. నేను తక్కువ చేయడానికంటలేదు, నాకు ఆయన అంటే మహాగౌరవం. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, భారతదేశానికి రాష్ట్రపతి చేశారు. అంత పెద్ద పదవి చేసినటువంటి అబ్దుల్ కలాం గారు భౌతికంగా ఎంత అందగాడు అని అడిగారనుకోండి, ఆయన ఎంత అందగాడని చెప్తారు మీరు? ఆయన ఏమైనా చలనచిత్రాల్లో నటించిన కథానాయకుడా? కాదు. కానీ అబ్దుల్ కలాం గారు అలా నడిచి వస్తున్నారనుకోండి, ఎంతమంది పిల్లలు లేచి జేజేలు కొడతారు. ఇప్పటికి ఎన్ని కళాశాలల్లో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో అబ్దుల్ కలాం గారి చిత్రపటాలు కనపడతాయి. కావాలని కలాం గారి యొక్క చిత్రపటాన్ని అలా చూస్తూ సేద తీరేవాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు. ఎందుకంటే ఆయన జీవితంలో కష్టపడిన తీరు, దేశం కోసం బ్రతికిన తీరు, ఈ దేశం పిల్లలకి నేనేదో చెప్పాలి, ఏదో చెప్పాలి, ఏదో చెప్పాలని తాపత్రయపడి ఊపిరి అందక గుండెపోటు వచ్చేస్తోందని తెలిసి కూడా పిల్లలతో మాట్లాడుతూనే జారిపడిపోయారు. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అయింది అది, ఎంత చదువుకున్నాడో అంత గొప్ప రూపం. అంటే ఆ వ్యక్తి భౌతికమైన అందం కాదు, ఎంత చదువు చదువుకుంటే, ఎంత దేశానికి పనికొస్తే అన్ని కోట్ల మంది ఆయన్ని చూడాలనుకుంటారు. అంతమంది ఆయన చిత్రములను తీసుకెళ్ళి ఇళ్లల్లో పెట్టుకుంటారు, అది చూస్తూ ఆనందపడిపోతారు. ఆయనలా బ్రతకండి అని చెప్తారు. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. బయట డబ్బు ఉందనుకోండి, ఇంత బంగారం ఉందిరా, ఇంత డబ్బు సంపాదించాడురా, ఇన్ని ఆస్తులు ఉన్నాయిరా అని పైన కనపడినప్పుడు గౌరవిస్తారు, వెనకాతల అసూయతోటి, ద్వేషంతో అంత ఉంది అని ఆయన మీద ఈర్ష్య చూపిస్తారు. అదే విద్య ఉందనుకోండి, ఎంత విద్య ఉండనివ్వండి, బయట ఏమీ కనపడదు. ఎంత విద్య ఉన్నా మస్తిష్కంలో గుప్తంగా ఉంటుంది. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వ మాజీ బాహాపటు శక్తియున్నిశమునందనురక్తి ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళ్ళి కిందంటాడు భర్తృహరి. ఆయనలో ఉన్న విద్య ఎప్పుడు తెలుస్తుంది? ఆయన మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఆయనలోంచి ప్రవాహం కింద బయటికి వస్తుంది. కాబట్టి అది ఎవ్వరికీ కనపడదు, ఆయనలో గుప్తంగా ఉంటుంది, అది గౌరవాన్ని తీసుకొస్తుంది. కాబట్టి విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి. విద్య వలన పొందినంత భోగం లోకంలో ఇక దేని వలన పొందరు. మీరు రేపు కష్టపడి చదువుకుని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యారనుకోండి, మీరు ఒక కార్యాలయంలోకి వెడుతుంటే మీరు పొందే హుందాతనం, మీరొక్క సంతకం పెట్టి ఎంతమంది పేదవాళ్ళని మీరు ఆదుకోగలరు? నాకు తెలిసి అనేక ఊళ్ళల్లో కలెక్టర్లుగా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు మీద కాలనీలున్నాయి. వాళ్ళు చేసిన ఉపకారాలు అటువంటివి. ఒక్కొక్క కలెక్టరు అంత గొప్పగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే కొన్ని గంటలు పడుతుంది కాబట్టి నేను ఆ విషయాన్ని స్పృశించట్లేదు. అంత గొప్ప గొప్ప అధికారులుగా పేర్లు తెచ్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ అధికారం మీతో ఉన్నప్పుడు, మీరు చదువుకున్నప్పుడు మీరు ఎంతమందికైనా ఉపకారం చేయగలుగుతారు. అది మీకు అంత శక్తిని, కొత్త శక్తిని తీసుకొచ్చిస్తుంది. ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి. ఆ చదువు చదువుకున్నవాడు ప్రత్యేకంగా ఆయనకి ఉండమని వసతి భవనం ఇస్తారు, బోలెడంత మంది సేవకుల్ని ఇస్తారు, ప్రభుత్వ వాహనాన్ని ఇస్తారు. ప్రభుత్వమే ఒక వాహన చోదకుణ్ణి ఇస్తుంది, వ్యక్తిగత సహాయకుల్ని ఇస్తుంది, ఆయనకని ఒక ప్రత్యేకమైన గదినిస్తుంది. ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాలంటే బయట ఉన్నవారు అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఆయన బయటికి వస్తుంటే ఆయనతో పాటు అంగరక్షకులు ఉంటారు. విద్య, మీరు చదువుకునే వయసులో బాగా చదువుకుంటే మిగిలిన జీవితం అంతా వడ్డించిన విస్తరిగా ఉంటుంది. కాబట్టి ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి. విద్య విశేషమైనటువంటి కీర్తిని తీసుకొస్తుంది. కోటాను కోట్ల మంది పుడతారు, కోటాను కోట్ల మంది కాలగర్భంలో కలిసిపోతారు, వాళ్ళెవ్వరి పేర్లు జ్ఞాపకానికి ఉండవు. ఆఖరికి మీరు కుటుంబంలో ఒకరి దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారి పేరేమిటంటే చెప్తాడు, తాతగారి పేరేమిటంటే చెప్తాడు, ముత్తాతగారి పేరేమిటి అంటే తడువుకుంటాడు, ముత్తాతగారికి ముందున్న ఆయన పేరేమిటి అంటే అసలు నాకు తెలియదు అంటాడు.
మూడు తరాలు దాటేటప్పటికి వ్యక్తి పేరు కూడా జ్ఞాపకం ఉండదు ఆ ఇంట్లో ఎంత సంపాదించి ఇచ్చినా అంతే కానీ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి యొక్క పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు ఇప్పటికీ ఎవరైనా మర్చిపోతారా సివి రామన్ గారిని మర్చిపోతారా జగదీష్ చంద్రబోస్ని మర్చిపోతారా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని మర్చిపోతారా అబ్దుల్ కలాం గారిని మర్చిపోతారా వాళ్ళకి కాలంతో సంబంధం లేదు వాళ్ళు కీర్తి శరీరాలతో ఎప్పటికీ అట్లాగే ఉండిపోతారు కాబట్టి యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుహు విద్యా బంధుజనో విదేశగమని మనం ఎక్కడో ముక్కు ముఖం తెలియని ప్రదేశానికి వెళ్ళామనుకోండి ఆ ఊరు వెళ్ళినప్పుడు కూడా విద్యయే మనకి బంధు ఆయనకి తెలియనటువంటి వాళ్ళు ఉండరు ఆయన ఏ ఊరు వెళ్ళనివ్వండి ఆయన అలా వీధిలో నాలుగు అడుగులు వేసాడనుకోండి గబగబా పరిగెత్తుకొచ్చి మీరు ఫలానా కదండి ఎప్పుడు వచ్చారండి ఎందుకు వచ్చారండి ఏ పని మీద వచ్చారండి ఏమైనా తింటారా కొంచెం మంచినీళ్ళు తాగుతారా మా ఇంట్లో ఈ పూట పలహారం చేస్తారా అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఎందుకుంటారు ఆయన యొక్క విద్య ఆయన సరస్వతి కటాక్షం ముక్కు ముఖం తెలిసిన్నవాడు ఒక్కడు లేడు అన్న ఊరు వెళ్ళిపోయిన అంతమంది ప్రేమకు పాత్రుల్ని చేస్తుంది విద్యా బంధుజనో విదేశగమని విద్యా పరం లోచనం ఈ రెండు కళ్ళు ఎప్పుడు ఎదురుగుండా ఉన్న వాటినే చూపిస్తాయి కానీ విద్య లోపల ఉన్న వేరొక కన్ను అది ఎవరికీ కూడా తెలియని విషయాన్ని కూడా సూక్ష్మదృష్టితో ఆలోచించి తెలుసుకోగలిగిన ప్రజ్ఞనిస్తుంది అది పైకి కనపడని కన్ను విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే చక్రవర్తులైనా సరే ఆ విద్య కలిగిన వాడి ముందు తల ఉంచి గౌరవించి నమస్కరిస్తారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కచేరీ చేస్తుంటే ఆ రోజుల్లో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వినడానికి వచ్చారు ఏదో ఒక్క పావు గంట ఉండి వెళ్ళిపోతానన్నారు అన్న ఆయన సుబ్బలక్ష్మి గారి కచేరీ పాడుతుంటే కదలలేక రెండు గంటల పాటు అలాగే ఉండిపోయారు అంతా అయిపోయిన తర్వాత సుబ్బలక్ష్మి గారిని సత్కరించమన్నారు ఆయన మైక్ తీసుకుని అన్నారు నేను కేవలం ఇంత పెద్ద ప్రపంచంలో ఒక్క దేశానికి ప్రధానమంత్రిని కానీ ఈవిడ ఎల్లలు లేని సంగీత ప్రపంచానికి మహాసామ్రాజ్ఞి ఈవిడ ముందు నేను ఎంతటి వాణ్ణి అన్నారు అంటే విద్య అంత గౌరవాన్ని తీసుకొస్తుంది సాహితీ సమరాంగణ సార్వభౌముడు లలిత కళాప్రియుడు కవి పండిత కోవిదుడు విద్వత్కవి అని పేరు శ్రీకృష్ణదేవరాయల వారికి ఆయన ఏనుగు మీద వెళ్ళిపోతుంటే అలసాని పదనగారి చేతి సంచి పట్టుకుని కూరగాయలు కొనుక్కోవడానికి వెడుతుంటే చూసి ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతన సగి ఎక్కించుకునియే బిరుదైన కవిగండ పిండేరమునకి వెతగునని తానే పాదమున తొడగే గోకటనేక గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహా అల్లసాని పెద్దనామాచా అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛబంబునగుచు అని చెప్పుకున్నాడు పెద్దనగారు రాయల వారు భద్రక జమ్మీన వెళ్ళిపోతూ అంత దూరంలో అల్లసాని పెద్దనగారు కూరలు కొనుక్కోవడం చూసి ఏనుగు మించి దిగొచ్చి పెద్దనగారి చేతి సంచి పట్టుకుని రమ్మని ఆయనతో పాటు ఏనుగు ఎక్కించుకుని తీసుకెళ్లేవాడు నీకన్నా గొప్పవాడెవడున్నాడయా తెలుగులో మొదటి ప్రబంధ రచన చేశావు అని పెద్దనగారి కాలు పట్టుకుని కాలుకి గండపిండేరం దొడిగాడు పెద్దనగారిని పల్లకీలో కూర్చోబెట్టుకుని రాయలవారు తన భుజం మీద పల్లకీ కొమ్ము పెట్టుకుని మోశాడు మీకేం కావాలి చెప్పండి అని పెద్దనగారికి అగ్రహారాలు ఊళ్ళు ఇచ్చి నువ్వు మీరు మా దేశంలో ఉండడమే గొప్ప అని ఆ ఉన్నటువంటి అష్టదిగ్గజాలకి ఆయనని పెద్దవారిగా చేసి అంత గౌరవించాడు సరస్వతీ కటాక్షం మనుచరిత్ర అద్భుతమైనటువంటి ప్రబంధాన్ని తెలుగులో మొదటి ప్రబంధం రచన చేశారు పెద్దనగారు సరస్వతీ కటాక్షం చక్రవర్తులు కూడా వచ్చి చేతులు కట్టుకు నిలబడేటట్టుగా చేయగలదు కాబట్టి విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు అందుకే విద్య ఎంత గొప్పదో తెలుసుకుంటే నిజంగా విద్యార్థి దశ కన్నా జీవితంలో గొప్పది ఇంకొకటి లేదు అంతమంది ఉపాధ్యాయులు అంత ప్రేమతో తాము చదువుకున్నవన్నీ మీకు బాగా అర్థమవ్వాలని బోధిస్తూ ఉంటారు ఈ సమయంలో మీరు చేయవలసినది బాగా చదువుకోవడం మంచి గుణాలు నేర్చుకోవడం నేను చెప్పిన ప్రసంగంలో ఉన్నటువంటి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయాన్ని మళ్ళీ ఉటంకిస్తున్నాను అందరిలో చెడు చూడకుండా ఉండడం అందరితో ప్రేమగా ఉండడం
మా నాన్నగారు నన్నండమేమిటి, మా అమ్మగారు నన్నండమేమిటి, మా గురువుగారు నన్నడమేమిటి అన్న అహంకారం ఉండకూడదు. మనిషి లొంగి ఉండాలి. ఏనుగంతటిది మామటికి లొంగినంతసేపే వెంకటాచలంలో ఆనందలయం చుట్టూ ఉన్న మాడవీధులలో తిప్పుతారు. ఏనుగు నేను లొంగను అని వచ్చిన భక్తుల మీదకి వెళ్ళిందనుకోండి, కొండ దింపేసి తీసుకెళ్ళి ఎస్వి జూలాజికల్ పార్క్లో పెడతారు. వశపడాలి. జీవితంలో మా నాన్నగారి కన్నా నన్ను అనడానికి అధికారం ఎవరికి, మా అమ్మగారి కన్నా నన్ను అనడానికి అధికారం ఎవరికి, మా గురువుగారికి తప్ప నన్ను అనడానికి అధికారం ఎవరికి, వాళ్ళంటే నాకు ఆశీర్వచనం, వాళ్ళు నన్ను అనాలి, వాళ్ళు నన్ను అన్నప్పుడే నేను వృద్ధిలోకి వస్తానని నా తప్పు తెలుస్తుంది అనాలి తప్ప వాళ్ళెవరండి నన్ను అనడానికి, నేను మాట పడనండి అది గొప్ప, అదేమైనా అహంక అదేమైనా నీకు ఉండవలసిన లక్షణమా? మనిషి అంటేనే వశపడి ఉండాలి. కొంతమందికి వశవర్తి కావాలి. రాముడంతటి వాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెడితే ఇమౌస్మ మునిషార్థూల కింకరవు సమపస్థితవు అన్నాడు. గురువు దగ్గర నేను కింకరుణ్ణి, మీరు ఏది చెప్తే అది నాకు శాసనం ఆజ్ఞ అంతేకాని వాళ్ళు నన్నండమేమిటి, వీళ్ళు నన్నండమేమిటి అనడం కాదు జీవితంలో గొప్ప. సమ్మెటపోటు తింటే తప్ప ఇనుము వంగదు, ఉలిదెబ్బ తింటే తప్ప శిల్పం విగ్రహమై గుళ్ళో కూర్చుని పూజలు అందుకోదు. నువ్వు మంచివాళ్ళు చెప్పిన మాటలు కఠినంగా ఉన్నా వింటే తప్ప జీవితంలో వృద్ధిలోకి రావు. మంచి మాట ఎక్కడ వినపడినా వినాలి, ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి, జీవితంలో కష్టపడడాన్ని ఆస్వాదించాలి. విద్యార్థి దశ చాలా గొప్పది. చదువు తప్ప నాకు ఇతర విషయాలు అనవసరం. నేను బాగా చదువుకుంటానని పుస్తకాలు బాగా చదవాలి. చదివి కీర్తివంతులై మీ జీవితాన్ని మీరే దిద్దుకుని మీరు దేశం గర్వపడేటటువంటి వారు కావాలి. మీకు ఆ సరస్వతీదేవి అన్ని విధాల అన్ని విభూతులను ఇచ్చి వృద్ధిలోకి రావడానికి ఆశీర్వచనం అందించాలని నేను నా శిరసు పాటించి ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ, మీరందరూ ఇంత ప్రేమగా ఇంతసేపు నేను చెప్పిన మాటలు విన్నందుకు మీ అందరికీ పిల్లలకు నా ఆశీర్వచనం, పెద్దలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, నేను గుంటూరులో యథార్థానికి వేరే ప్రవచన కార్యక్రమం కోసం వచ్చిన మా పిల్లలు అన్నారు ఆయన. మా పిల్లలకు వచ్చి మంచి మాట చెప్పండి మీరు రావాలి అని పాపం అంత ప్రేమగా నా వెంటపడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరూ వృద్ధిలోకి రావాలని తాపత్రయపడినటువంటి మీ కళాశాల అధ్యక్షులు విద్యాసాగర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ స్వస్తి.